నమస్కారం అండి, నా పేరు పెద్దింటి వెంకటేశ్వర్లు. అబ్బూరు గ్రామం, సత్తనపల్లి మండలం, గుంటూరు జిల్లా అండి. నేను మన మెలీనా సీడ్స్ వల్ల ఇందిరా 157 అనే కొత్త రకం వెరైటీ అండి. ఆర్ఎండి అయిపోయిన తర్వాత నాకు కంపెనీ వాళ్ళు ఒక 5 ప్యాకెట్లు నాకు ఆర్ఎండి కింద ఇవ్వటం జరిగిందండి. ఇది 5 ప్యాకెట్లు కూడా ఒక 35 సెంట్ల నుంచి 36 సెంట్లు సుమారు వచ్చిందండి. ఈ 5 ప్యాకెట్లు నా స్వతహాగా నేను జూలై 17వ తారీఖు నార్మళ్ళు పోసుకోవడం జరిగిందండి. నార్మళ్ళు పోసుకున్న తర్వాత నర్సరీ కూడా బ్రహ్మాండంగా నారు ఏపుగా పెరగటం, ఎటువంటి డిసీజ్ లేకుండా, విల్ట్ ప్రాబ్లం లేకుండా నార్మళ్ళ నుంచే కూడా మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతా జరగటం జరిగిందండి. తర్వాత నేను సెప్టెంబర్ 7వ తారీఖు ఇది పైరు వేయటం జరిగిందండి. ఇది ఇందిరా 157 అనే రకం, సెప్టెంబర్ 7వ తారీఖు పైరు వేయటం జరిగిందండి. ఇది ఇప్పటికి నేను 3 కట్టింగ్లు చేయటం జరిగిందండి. ఈ విత్తనంలో నేను వేసిన తర్వాత గమనించింది ఏంటంటే, పూర్తిగా మన ఈ బొబ్బర ఏదైతే మన ఉందో ఆ బొబ్బరిని సమర్థవంతంగా తట్టుకుంటుందండి ఈ విత్తనం. దాంట్లో ఎటువంటి సందేహం లేదండి, పూర్తి బొబ్బరిని తట్టుకునే రకం అండి ఇది. అదే మాదిరిగా మన పూతలో నల్లి ఏదైతే ఉందో బాగా డ్యామేజ్ చేస్తుందో, ఆకును కానీ పూతలను కానీ కాయలను కానీ, ఈ వెరైటీ అనేది 100% సహకరించిందండి. ఈ సంవత్సరం నేను బాగా గమనించింది ఏంటంటే, ఈ విత్తనంలో మెయిను వైరస్ టాలరెన్సు ప్లస్ ఈ పూతలో నల్లిని కూడా సమర్థవంతంగా తట్టుకునే గుణం ప్లస్ లక్షణం ఉన్న విత్తనం అండి ఈ వెరైటీ. ఈ వెరైటీ వచ్చేసరికి నేను ఇప్పటికి 3 కట్టింగ్లు అయితే చేయటం జరిగిందండి. 3 కట్టింగ్ల మీద 14 క్వింటాల 30 కేజీలు అమ్మటం జరిగిందండి. రేటు పరంగా చూసుకుంటే మన మార్కెట్లో ఒకసారి 20,500, ఒకసారి 19,500, మొన్న ఎనకచిక్కకాయలు 3వ కోత కోసి 19,000 లెక్క అమ్మటం జరిగిందండి. ఇంకా నేను ఖచ్చితంగా ఎంత లేదనుకున్నా 2 కట్టింగ్లు అయితే ఖచ్చితంగా జరిగిద్ది అనే ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నానండి. చూడండి, పచ్చికాయ కానీ పండుగాయ కానీ బ్రహ్మాండంగా ఉందండి. ఇంకా నేను 2 కోతలు అయితే ఖచ్చితంగా ఒక 7 నుంచి 8 క్వింటాల దిగుబడి ఈ 35 సెంట్లలో ఖచ్చితంగా తీయగలననే నమ్మకం అయితే నేను వ్యక్తం చేస్తున్నానండి. ఈ వెరైటీ అనేది ఇప్పుడు ఈ ఉన్న ఈ సందర్భంలో ఏదైతే రైతు మెయిన్ 2 సమస్యలండి, ఎక్కువ శాతం మనం ఏది గమనించుకున్నా కూడా ఈ బొబ్బర ఈ పూతల నల్లి అండి, ఈ రెండింటిని కూడా చెక్ పెట్టే విధంగా ఈ నూతన వంగడం అనేది అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఇంకా ఒక 2 కోతలు అయితే ఖచ్చితంగా జరిగిద్ది అనే నమ్మకం అయితే వ్యక్తం చేస్తున్నానండి. మంచి ఏపుగా పెరిగే లక్షణం ఉందండి ఈ మొక్కకి, ఏపుగాను ఇలా సైడ్ బ్రాంచెస్, విపరీతమైన సైడ్ బ్రాంచెస్ వస్తాయండి దీనికి. సైడ్ బ్రాంచెస్ కానీ ఏడిపోతాడు కాయ గుణం ఉందండి విత్తనం, ఎక్కడ పోత ఆడకాయ గుణం ఉందండి. మంచి వెరైటీ అండి, మన మొక్క ఆరోగ్యంగా కానీ మన ఈ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ అండి, బలం కట్ల కూడా మనం అంత ఇసురుగా పెట్టాల్సినంత అవసరం అయితే ఉండదండి ఈ విత్తనానికి. మంచిగా సాయిల్ నుంచి అన్ని గమనించుకొని మంచి ఫలితాలు ఇచ్చే వంగడం అండి ఇది. ఈల్డింగ్ కెపాసిటీ వచ్చేసరికి మనం ఈ బొబ్బర కానీ ఈ కానీ బాగా తట్టుకొని కాపు కూడా చిక్కటి కాపు అండి, ఈల్డింగ్ కూడా బ్రహ్మాండంగా వచ్చిందండి, ఎటువంటి సందేహమే లేదు. బ్రహ్మాండమైన వెరైటీ అండి ఇది. మార్కెట్ రేట్ కూడా మంచి ఆశాజనకంగా ఉందని, ఒకసారి ఒక 20,500, ఒకసారి ఒక 19,500, ఒకసారి ఒక 19,000 లెక్క అమ్మానండి. ఇంకా 2 కోతలు అయితే ఖచ్చితంగా దిగిద్దండి, మంచి వెరైటీ అని నేను రైతులందరూ కూడా విన్నపం చేస్తున్నాను.